హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను గెలాక్సీ సర్ఫ్యాక్టెంట్స్ గురించి అనాలిసిస్ చేయబోతున్నాను. ఓకే, సో గెలాక్సీ సర్ఫ్యాక్టెంట్స్ యొక్క బిజినెస్ మోడల్ ఏంటి, సో వై ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కంపెనీ. ఓకే, సో చాలా సిచ్యువేషన్స్లో నేను ఈ కంపెనీ గురించి మీతో డిస్కస్ చేశాను. ఓకే, సో వై ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కంపెనీ, కంపెనీ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఏంటి, రిటర్న్ రేషియోస్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, వాటితో పాటు ఫైనాన్షియల్ ఇతర ఫైనాన్షియల్ పారామీటర్స్తో పాటు కంపెనీ యొక్క టెక్నికల్ అనాలిసిస్ కూడా నేను మీ ముందు ప్రజెంట్ చేస్తాను. ఓకే, సో కంప్లీట్ వీడియో చూడండి. ఫ్రెండ్స్, ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే, సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ వీడియోస్ నేను మీతో డిస్కస్ చేశాను. టెక్నికల్ అనాలిసిస్ గురించి, ఫండమెంటల్ అనాలిసిస్ గురించి, కంపెనీస్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి, ఫైనాన్షియల్ రేషియోస్ అంటే ఏంటి, సో లాట్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ ఛానల్లో నేను ప్రజెంట్ చేయటం జరిగింది. సో డెఫినెట్లీ ఇవన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో గెలాక్సీ సర్ఫ్యాక్టెంట్స్, సో ఫస్ట్ గెలాక్సీ అనేది కంపెనీ నేమ్, సర్ఫ్యాక్టెంట్స్ అంటే ఏంటో డెఫినేషన్ ప్రకారంగా చూద్దాం. సో సర్ఫ్యాక్టెంట్స్ అంటే ఒక టైప్ ఆఫ్ మెటీరియల్, వికీపీడియా ప్రకారం. సో ఇది మీకు సర్ఫ్యాక్టెంట్స్ మీ ఫిజిక్స్లో మీరు చదివినట్లయితే, ఫిజిక్స్ గురించి ఐడియా ఉన్నట్లయితే సర్ఫ్యాక్టెంట్స్ మీకు తెలుసు. సో ఈ సర్ఫ్యాక్టెంట్స్ ఏం చేస్తాయి అంటే సర్ఫేస్ టెన్షన్, ఓకే, సర్ఫేస్ టెన్షన్ బిట్వీన్, ఓకే, టూ సబ్స్టాన్సెస్ మధ్య ఉన్న సర్ఫేస్ టెన్షన్ని రెడ్యూస్ చేస్తాయి అన్నమాట. సో ఓకే, వాట్ ఈస్ దిస్ సార్ అంటే, సో జనరల్గా దీని అప్లికేషన్, సర్ఫ్యాక్టెంట్స్ యొక్క అప్లికేషన్ మనకి డిటర్జెంట్స్, ఓకే, వెట్టింగ్ ఏజెంట్స్, ఎమల్సిఫయర్స్, ఫోమింగ్ ఏజెంట్స్, డిస్పర్సెంట్స్లో ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే మన సర్ఫ్ని ఆర్ సోప్ని మీరు చేతుల మీద వేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది ఫ్రెండ్స్, అక్కడ స్లిప్పరీగా స్లిప్పరీ టైప్ వస్తుంది. సో దట్ ఈస్ సర్ఫేస్ టెన్షన్. మన మధ్యలో ఉన్న సర్ఫేస్ టెన్షన్ని ఈ యొక్క సోప్ అనేది రెడ్యూస్ చేస్తుంది. సో దిస్ అప్లికేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ సర్ఫ్యాక్టెంట్స్. ఓకే, ఆ పర్టిక్యులర్ పార్టికల్స్ని సర్ఫ్యాక్టెంట్స్ అంటారు. సో ఇప్పుడు మీకు సర్ఫ్యాక్టెంట్స్ అంటే ఏంటో అర్థమైంది కాబట్టి, గెలాక్సీ సర్ఫ్యాక్టెంట్స్ ఏం చేస్తుందంటే సోప్స్లో మనం ఏదైతే యూస్ చేస్తామో మెటీరియల్స్, ఓకే, ప్రతి దాంట్లో ఫోమింగ్ మెటీరియల్ ఉంటుంది చూసారా, సోప్లో నొరగొస్తుంది కదా, సో ఆ ఫోమింగ్ ఏజెంట్స్ని తయారు చేస్తుంది. సో వాటి యొక్క అప్లికేషన్స్ చూడండి, హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అంటే మన షాంపూస్, కండిషనర్స్, జెల్స్లో, ఓరల్ కేర్, టూత్ పేస్ట్, టూత్ పౌడర్, మౌత్ వాష్ వాటిల్లో, హోమ్ కేర్ అంటే మనకి క్లీనింగ్ ఏజెంట్స్ ఉంటాయి కదా, ఫ్యాబ్రిక్ క్లీనరు, గ్లాసు, ఫ్లోర్ క్లీనరు, డిటర్జెంట్స్, టాయిలెట్ క్లీనర్, కార్పెట్ క్లీనర్, ఇలాంటి సెగ్మెంట్స్లో స్కిన్ కేర్లో మనకి మాయిశ్చరైజింగ్ క్రీమ్స్, సన్ కేర్ క్రీమ్స్, ఫెయిర్నెస్ క్రీమ్స్, యాంటీ ఏజింగ్ క్రీమ్స్ వాటిల్లో యూస్ చేస్తారు. కాస్మెటిక్స్ వచ్చేప్పటికి నెయిల్ పాలిష్లో, ఓకే, లిప్స్టిక్స్లో, ఫౌండేషన్స్, మేకప్లో ఫౌండేషన్ అంటారు కదా వాటిల్లో యూజ్ చేస్తారు. అండ్ టాయిలెటరీస్కి వచ్చేసరికి హ్యాండ్ వాష్, టాయిలెట్ సోప్స్, బాడీ వాష్, షేవింగ్ క్రీమ్, లోషన్స్. సో వైడ్ వెరైటీ ఆఫ్ అప్లికేషన్స్, ఓకే, హెల్త్ అండ్ బ్యూటీ సెగ్మెంట్ అంటారు దీన్ని. సో వీటిల్లో యూస్ చేసే సోప్ మెటీరియల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కెమికల్స్ని తయారు చేస్తుంది. ఓకే, సో నా ఉద్దేశంలో యునిక్ బిజినెస్, నాట్ మచ్ కాంపిటీషన్. ఇంత వైడ్ వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్లో అప్లికేషన్ ఉన్నది, దెర్ ఆర్ లిటరల్లీ నో అదర్ కాంపిటీటర్స్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ IPO టైంలో ఐ అప్లై వెరీ ఫ్యూ, ఐ ట్రాక్ వెరీ ఫ్యూ కంపెనీస్ ఫర్ IPO. సో అలాంటప్పుడు IPOలో కూడా నేను దీన్ని అప్లై చేయడానికి ఇష్టపడ్డాను. బట్ ఆబ్వియస్లీ మనకు తెలుసు కదా IPO అలాట్మెంట్ రాలేదు. ఓకే, బట్ ఎనీవే, సో దిస్ ఈజ్ సమ్ కంపెనీ విచ్ యూ హ్యావ్ టు ఫోకస్. ఓకే, రైట్. సో బేసికల్లీ వాట్ ఇట్ డస్ నేను మీకు చెప్పాను కదా. సో ఫోకస్ ఆన్ పర్సనల్ అండ్ PHC అంటున్నారు వీళ్ళు, పర్సనల్ హోమ్ కేర్ సెగ్మెంట్లో వాడే సోప్ రిలేటెడ్ ప్రొడక్ట్స్లోకి కెమికల్స్ని ఇది సప్లై చేస్తుంది. దిస్ ఈజ్ దేర్ సింపుల్ బిజినెస్ మోడల్. ఓకే, సో ఎవరెవరికి సప్లై చేస్తుంది ఏంటనేది మనం చూద్దాం. గెలాక్సీ సర్ఫ్యాక్టెంట్స్ యొక్క జర్నీ 1980లో మొదలైంది. అంటే ఇది చిన్న కంపెనీ కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు పెట్టిన కంపెనీ కాదు, 40 years అయింది కంపెనీ. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. మ్యానుఫ్యాక్చర్స్ మోర్ దాన్ 200 ప్రొడక్ట్స్. ఓకే, క్యాటర్స్ టు 1750 కస్టమర్స్. సో కస్టమర్స్ 1750, 1750 మంది కస్టమర్స్ ఉన్నారు. కస్టమర్స్ అంటే కంపెనీస్, వీళ్ళు ఎవరికైతే సప్లై చేస్తారో వాళ్ళ చూద్దాం. 75+ కంట్రీస్లో సప్లై చేస్తున్నారు. 7 manufacturing units around the world. Gurtupettukondi, 7 manufacturing units around the world ante chinna vishayam kaadu. 72 patents granted. Ippati varaku 72 patents ee company ki vachayi 2000 నుంచి తీసుకుంటే. లాస్ట్ 10 yearsలో కంపెనీ ప్రాఫిట్స్ 7x గ్రో అయింది అండ్ ఇట్ మే కంటిన్యూ దిస్ జర్నీ, గుర్తుపెట్టుకోండి. ఓకే, 9 out of 10 ఇండియన్ కన్స్యూమర్స్ యూజ్ ప్రొడక్ట్ దట్ హ్యావ్ గ్యాలక్సీ ఇంగ్రీడియంట్స్. సో 10లో 9 మంది మన ఇండియాలో గ్యాలక్సీ సర్ఫాక్టెంట్స్, ఓకే, వాళ్ళ ఇంగ్రీడియంట్స్ ఏవైతే గ్యాలక్సీ సర్ఫాక్టెంట్స్ ఏదైతే కెమికల్స్ యూజ్ చేసి సోప్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారో, సో వాళ్ళు అవి 10లో 9 మంది యూజ్ చేస్తున్నారని చెప్తున్నారు. రైట్. సో వన్ ఆఫ్ ద లీడింగ్ ప్లేయర్స్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ సర్ఫాక్టెంట్స్ అండ్ స్పెషాలిటీ కేర్ ఇంగ్రీడియంట్స్. సో గుర్తుపెట్టుకోండి, ఇండియాలోనే కాదు, వన్ ఆఫ్ ద లీడింగ్ ప్లేయర్స్ ఇన్ ద వరల్డ్ ఆల్సో, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లీడింగ్ ప్లేయర్స్. ఓకే. And an Indian MNC that manufacture 200 products, మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. 7 స్టేట్ ఆఫ్ ఆర్ట్ ప్లాంట్స్, 7 ప్లాంట్స్ ఉన్నాయి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అందులో 5 ప్లాంట్స్ ఇండియాలో ఉన్నాయి, ఒకటి ఈజిప్ట్లో ఉంది, ఒకటి యూఎస్ఏలో ఉంది. 9 out of 10 ఇండియన్ కన్స్యూమర్స్ యూజ్ దిస్, ఓకే, కెమికల్ ఇందులో యూజ్ చేసే వీళ్ళు ప్రొడ్యూస్ చేసే కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తున్నారు. 72 పేటెంట్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ మోర్ దాన్ 20% ఉంది. అండ్ ఇవి EBITDA వీటి గురించి నెక్స్ట్ మనం వాల్యుయేషన్స్లో మాట్లాడుకుందాం. రైట్. సో బ్రాడ్గా బిజినెస్ మోడల్ పరంగా దిస్ ఈజ్ ద థింగ్. ఇప్పుడు నేను మీకు క్లయింట్స్ గురించి చూపిస్తాను. సో లైక్ యూఎస్ఏలో ఒక ప్లాంట్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ R&D, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, R&D ప్లాంట్, ఎంప్లాయీస్ 70. ఓకే. సో రెవెన్యూ బ్రేకప్ మనం చూసినట్లయితే ఎక్కడెక్కడ నుంచి రెవెన్యూస్ వస్తున్నాయి. ఓకే. సో ఇండియా నుంచి మనకి 35% ఆఫ్ ద రెవెన్యూస్, ఓకే, యామెట్ అన్నారు వీళ్ళు. సో అమెరికా ఆ రీజియన్స్ అన్నిటిని వీళ్ళు యామెట్ అన్నారు. ఓకే. అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ నుంచి మనకి దగ్గర దగ్గర 33% వస్తున్నాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే అమెరికా, నెదర్లాండ్స్, టర్కీ వీటిల్లో వీళ్ళకి హెడ్ క్వార్టర్స్, ఆ తర్వాత మార్కెటింగ్ ఆఫీసెస్, అలాగే R&D ప్లాంట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే. సో 70 అప్రూవ్డ్ ప్రొడక్ట్స్ పేటెంట్స్ మనం చూసాము, నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, దీస్ ఆర్ ద, ఓకే, మనకి ప్లాంట్స్ తారాపూర్ మహారాష్ట్ర, తలోజా మహారాష్ట్ర, దిస్ ఈజ్ ముంబై, ఓకే, గుజరాత్, సుయెజ్ ఈజిప్ట్లో, ఆ తర్వాత న్యూ హ్యాంప్షైర్ USA. సో తారాపూర్ మహారాష్ట్రలో 3 ప్లాంట్స్, మిగతా వాటిలన్నింటిలో కూడా ఒక్కొక్క ప్లాంట్. ఓకే. టాప్ క్లయింట్స్ మనం చూసినట్లయితే యూనిలీవర్, మనకి హిందుస్థాన్ యూనిలీవర్ కావచ్చు, గ్లోబల్ బ్రాండ్ కదా హిందుస్థాన్ యూనిలీవర్. హిందుస్థాన్ యూనిలీవర్ అనేది యూనిలీవర్ యొక్క కంపెనీ ఇండియాలో, బయట ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనిలీవర్. సో యూనిలీవర్, హిమాలయ, డాబర్, హెంకెల్, ప్రాక్టర్ గ్యాంబిల్, ఇమామి, లారియల్, కాల్గేట్ పాలో, పామోలివ్, రెకిట్ బెన్క్స్టర్, కెల్విన్ కేర్, ఈ వీళ్ళు వన్ ఆఫ్ ద టాప్ బ్రాండ్స్. సో MNC కస్టమర్స్ చూసినట్లయితే 55% రెవెన్యూస్ MNC కస్టమర్స్ నుంచి వస్తున్నాయి. సో ఇక్కడ మీరు చూడండి, 70+ కంట్రీస్కి ఈ ప్రొడక్ట్స్, 70+ కంట్రీస్లో వీళ్ళ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారు. సో దేర్ ఈజ్ నో కంట్రీ రిస్క్, ఓకే, సింగిల్ కస్టమర్ రిస్క్ లేదు. సో గుర్తుపెట్టుకోండి. ఓకే. సో రీజనల్ ప్లేయర్స్ 11%, ఓకే, లోకల్ అండ్ నీష్ ప్లేయర్స్ 34%, ఓకే. సో దీస్ ఆర్ ద రెవెన్యూ. సో మ్యారికో నుంచి, ఆ తర్వాత యూనిలీవర్ నుంచి, లారియల్ నుంచి, కోల్గేట్ నుంచి, కెల్విన్ కేర్ నుంచి, ITC నుంచి, సో వీటన్నిటి నుంచి వీళ్ళ అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్ని పొందారు. ఓకే. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద హైలైట్స్ ఈ కంపెనీ గురించి. సో ఆల్రెడీ మనం కంపెనీ గురించి డిస్కస్ చేసాం. సో కంపెనీ చూసినట్లయితే ఇండియన్ మార్కెట్ ఈజ్ ఫ్లాట్. ఇండియన్ లాస్ట్ క్వార్టర్లో మనం చూసినట్లయితే దెర్ ఈజ్ నో గ్రోత్ ఇన్ ఇండియన్ మార్కెట్స్. మనకు తెలుసు వాట్ ఈస్ ద రీజన్స్, డ్యూ టు కోవిడ్ ఇంపాక్ట్. ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, టర్కీ దగ్గర దగ్గర 9.5% గ్రో అయింది. అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్, సో దీన్నే యామెట్ అన్నారు, సారీ అమెరికా కాదు ఆఫ్రికా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఆ తర్వాత టర్కీ, దిస్ ఈజ్ దే కాలింగ్ దిస్ యాజ్ యామెట్. ఓకే. ఆ తర్వాత రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ 2.5%, 3%తో గ్రో అయింది. ఓకే. అండ్ ఇక్కడ నేను కొన్ని విషయాలు నంబర్స్ గురించి అంత డీటెయిల్గా వెళ్ళను, వై, బికాజ్ నంబర్స్ ఈసారి మన అన్ని కంపెనీస్లోకి ఎఫెక్ట్ అయినాయి. సో బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. సో దట్ మనకి హోమ్ అండ్ పర్సనల్ కేర్ ఇండస్ట్రీ లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్ మనం తెలుసుకున్నాము. ప్రొడక్ట్ అప్లికేషన్, సో లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్, స్కిన్ కేర్, టూత్ కేరు, ఓరల్ కేర్, హెయిర్ కేరు, ఇలా లాట్ ఆఫ్ క్లీనింగ్ ఏజెంట్స్, టాయిలెటరీస్, లాట్ ఆఫ్ ప్రొడక్ట్ ఉన్నాయి. ఓకే. ఆ తర్వాత లీడింగ్ ప్లేయర్ మనకి గ్లోబల్గాను లోకల్గాను అండ్ స్ట్రాంగ్ బ్రాండ్ అలాగో మనం డిస్కస్ చేసాం. గ్లోబల్ రికగ్నైజ్డ్ కంపెనీ, ఇంటిగ్రేటెడ్ అక్రాస్ ఫుల్ చైన్ ఆఫ్ హెచ్పిసి ఇండస్ట్రీ, అంటే రా మెటీరియల్స్ నుంచి వాటిని ఫినిష్ ప్రొడక్ట్స్ చేసి ఆ తర్వాత కస్టమర్స్కి వీళ్ళు అందించే వరకు కూడా it is a full integration process. Advanced portfolio of innovative products and solutions, మనం చూసాము patents ఉన్నాయి, more than 1500-1700 products ఉన్నాయి, and they are spending lot of things on R&D also, right? So 205 plus products, 7 plants, extensive R&D capacities, okay, 1750 clients, 80 ప్లస్ కంట్రీస్, ఓకే ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. 1450 ఎంప్లాయీస్, ఓకే. సో గ్లోబల్ సప్లయర్ టు గ్లోబల్ బ్రాండ్స్, ఓకే, కన్స్యూమర్ టు కెమిస్ట్రీ, మల్టిపుల్ ప్రోడక్ట్స్ అక్రాస్ కేటగిరీస్, ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ, హై గ్రోత్ ఇండస్ట్రీ. సో వీళ్ళేం చెప్తున్నారంటే ఎఫ్ఎంసీజీ, ట్రెడిషనల్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కన్నా వీళ్ళు ఫాస్ట్గా గ్రో అవడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. సో దీస్ ఆర్ ద రీజన్స్, ఎందుకంటే దే ఆర్ క్యాటరింగ్ టు లాట్ ఆఫ్ అదర్ గ్లోబల్ ప్లేయర్స్, ఓకే, అలాగే మల్టిపుల్ కేటగిరీస్, ఇన్నోవేషన్ టెక్నాలజీ, హై గ్రోత్ ఇండస్ట్రీ. సో దీస్ ఆర్ ద రీజన్స్ వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ మీరు చూడండి 1986లో ఇన్కార్పొరేషన్ ఆఫ్ కంపెనీ, యాక్చువల్లీ కంపెనీ స్టార్ట్ చేసింది 1980, బట్ ఇన్కార్పొరేషన్ వచ్చేసి 1986, ఓకే. ఆ తర్వాత 2000లో 2009లో 2010లో ఈజిప్ట్లో వీళ్ళు ఒక కంపెనీని అక్వైర్ చేశారు. ఆ తర్వాత 2016లో వీళ్ళు దగ్గర 2017 మనకి వీళ్ళు స్టాక్ మార్కెట్స్లోకి వచ్చారు, ఓకే. సో ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ 1990లో ఇంపోర్ట్స్, ఈ ప్రొడక్ట్స్ యొక్క ఇంపోర్ట్స్ చాలా హ్యూజ్ డ్యూటీ ఉండేది, సో దానిపైన వీళ్ళు R&D డెవలప్ చేశారు. ఇండియా గ్రోత్ ఫేజ్లో ఎకనామిక్ లిబరలైజేషన్, ఆఫ్టర్ 1990 ఎకనామిక్ లిబరలైజేషన్ అయిన తర్వాత ఈ కంపెనీ హ్యూజ్గా గ్రో అయింది. 2010లో ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ మార్కెట్స్లోకి వెళ్ళింది, ఓకే. ఆ తర్వాత 2020 ప్రస్తుతానికి చూసినట్లయితే డామినెంట్ షేర్ ఇన్ ఇండియా, ఇంక్రీజ్డ్ గ్లోబల్ పార్టిసిపేషన్, ఓకే, గ్లోబల్గా వీళ్ళు రికగ్నిషన్ పొందారు, స్ట్రాంగ్ R&D, కస్టమర్ పార్టిసిపేషన్ అండ్ IPO లిస్టింగ్ కూడా ఈ 2010-2020. సో ఇప్పుడు మనకి IPO వెళ్ళింది 2016 or 2017లో, నాకు తెలిసి 2017లో IPO ఎంట్రైన్. సో ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. సో సింపుల్గా చెప్పాలి అంటే మనం ఈ ప్రోడక్ట్స్ అంతటి కూడా అన్నిటి గురించి కూడా మాట్లాడాం, ఓకే, సన్ స్క్రీన్ ఆ తర్వాత ఇవన్నీ, ఓకే రైట్, ఓకే. పర్ఫార్మెన్స్ సర్ఫాక్టెంట్స్ 2 కేటగిరీస్గా డివైడ్ చేశారు, పర్ఫార్మెన్స్ సర్ఫాక్టెంట్స్, స్పెషాలిటీ కేర్, ఓకే. సో దీస్ ఆర్ ద థింగ్స్ మనం ఆల్రెడీ కంప్లీట్గా, ఓకే. సో R&D మనం చూసినట్లయితే R&D టీమ్ ఆఫ్ 74 ప్రొఫెషనల్స్ ఉన్నారు, ఇందులో డాక్టరేట్స్ ఉన్నారు, కెమిస్ట్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ఓకే. తారాపూర్ మహారాష్ట్రలో పైలట్ ప్లాంట్ ఉంది, అలాగే USA లో కూడా ప్రొడక్ట్ అప్లికేషన్ సెంటర్ ఫర్ ప్రోటీన్స్, ఓకే. సో ఇవి ఉన్నాయి, రైట్. సో ఇవంతా మోస్ట్లీ ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ మనం డిస్కస్ చేసాం. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ మీకు నేను ఇక్కడ చెప్పాలి అంటే మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ చూడండి, హీ ఈజ్ ఏ కెమికల్ ఇంజనీర్, ఈయన ఇప్పుడు ప్రమోటర్, మేనేజింగ్ డైరెక్టర్, ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసింది ఈయనే, ఉన్నతన్ శేఖర్, ఓకే. 1986 నుంచి అసోసియేటెడ్గా ఉన్నారు ఈ కంపెనీలో, ఓకే. సో కెమికల్ ఇంజనీర్ అండ్ IIM కల్కట్టా నుంచి ఈయన డిగ్రీస్ తీసుకున్నారు, చీఫ్ పొజిషన్ ఇప్పుడు మనకి MD పొజిషన్లో ఉన్నారు, ప్రమోటర్ కూడా, ఓకే. అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ COO మనం చూసినట్లయితే 1993 నుంచి ఈయన కంపెనీలో ఉన్నారు. 2004 నుంచి CFO, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, ఈయన కూడా కంపెనీలో 2004 నుంచి ఉన్నారు, ఆల్మోస్ట్ 16 years చూడండి. 1995 నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఈయన 1995 నుంచి కంపెనీలో ఉన్నారు. సో 1986 నుంచి ఈయన నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఈయన మనకి కంపెనీతో అసోసియేటెడ్గా ఉన్నారు. సో సీ ద మేనేజ్మెంట్, స్ట్రాంగ్ మేనేజ్మెంట్, ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్, ప్రతి ఒక్కరికి కూడా మోర్ దాన్ 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. 1985 నుంచి ఉన్నారు, ఆల్మోస్ట్ 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, అలాంగ్ విత్ ఈయన చైర్మన్, ఓకే. సో ఈయన చూడండి 2007 నుంచి కంపెనీలో ఉన్నారు, మోర్ దాన్ 30 years యూనిలీవర్లో ఈయన వర్క్ చేశారు. సో అండ్ మీరు మిగతా బోర్డ్ మెంబర్స్, మిగతా సీనియర్ మెంబర్స్ను కూడా everyone is sufficiently qualified for running this company, ఓకే. సో క్యారెక్టర్, దే ఆర్ కోర్ స్ట్రెంగ్స్, క్యారెక్టర్, కాంపిటెన్స్, కాంపిటేటివ్నెస్ అండ్ కంఫర్ట్. సో దీస్ ఆర్ దేర్ కోర్ స్ట్రెంగ్స్ అంటున్నారు. సో చూడండి వీళ్ళ గ్రోత్, హై ఎంట్రీ బ్యారియర్స్ ఉన్న బిజినెస్. చూడండి ఈ బిజినెస్లో నేనేం చెప్పాను మీకు, దేర్ ఈజ్ లిటిల్ ఆర్ నో కాంపిటీషన్ అని చెప్పాను. So these are the reasons, high entry barriers. Okati process. So deeniki ee companies ni start cheyali anta anta ee chemical companies start cheyali ante Galaxy Surfactants lanti chemical company start cheyalante it is not easy. Okay, so deeniki lot of experience undali, lot of funding undali, alage lot of resources kuda undali. So ade vishayalu ikkada veelu cheptunnaru. And this player has been deeply penetrated. So over 1750 companies ni veelu products ni supply chestunnaru ante they had deeply penetrated in this industry. Okay, so growth vision entante high margin and products paina veelu focus chestaranta, sales optimization paina, R&D again R&D paina veelu focus untundantunaru, customer yokka feedbacks, okay, customer wallet share, okay, customer wallet share with existing customers and continuous focus to expand customer base. Okay, so customers base will increase cheskunta veltam antunaru. Market strategy, so market strategies emerging and matured markets lo renditki different strategies ni manu use cheyalani cheptunaru. Profitability, so optimization, operational efficiency, functional excellence vitannitni increase ches kuntu we will develop our profitability ani cheptunnaru. సో ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే మనం చెప్పాను కదా టూ మచ్ గ్రోత్ లేదు. సో ఓవరాల్ ఇయర్లీ పర్ఫార్మెన్స్ 7%, ఎబిటా ఈజ్ ఇంక్రీజ్డ్, ఎబిటా ఈజ్ గుడ్, 14% ఇంక్రీజ్ అయింది, ప్యాట్ దగ్గర 28% ఇంక్రీజ్ అయింది. ఓకే, టోటల్ వాల్యూమ్ గ్రోత్ వచ్చేసి 8% ఇంక్రీజ్ అయింది, ఎబిటా పర్ టన్ వచ్చేసి 6% ఇంక్రీజ్ అయింది. డెట్ టు ఈక్విటీ 1.1 నుంచి ఇప్పుడు 0.4 ఉంది, వెరీ కంట్రోలబుల్. సో ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ డెట్ అండ్ అదర్ సాల్వెన్సీ రేషియోస్. రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈజ్ నియర్ టు 25%, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. క్యాష్ ఫ్లో పాజిటివ్ క్యాష్ ఫ్లో అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కదా ఇట్ ఈస్ అరౌండ్ 23.5 విచ్ ఈజ్ ఆల్సో గుడ్. ఓకే, సో మిగిలిన ఫైనాన్షియల్ పారామీటర్స్ గురించి మనం ఇందులో చూద్దాం. సో కంపెనీ చూసినట్లయితే మీకు అరౌండ్ 30 PEలో అవైలబుల్గా ఉంది. సో హిస్టారికల్ PE మీరు చూసినా కానీ దెర్ ఈజ్ నో, మనకి ఈ మార్చ్లో ఫాల్లో మనకి దగ్గర 20కి వెళ్ళింది, బట్ ఈ కంపెనీ ఎప్పుడు కూడా 30 PE ఇదే PE రేంజెస్లో ట్రేడ్ అవుతూ ఉండేది. ఓకే, సో ఐ నో దిస్ కంపెనీ 30. ఓకే, సో PE 30, పెగ్ రేషియో 1 విచ్ ఈజ్ ఓకే. Okay, EV EBITDA 20 which is looking expensive, price to sales it is more than 2.5, so it is expensive in this case. Price to free cash flow it is 50 times, it is expensive. Price to book value 6 times, it is looking expensive. But financial traditional financial parameters meer చూసినట్లయితే గనుక it is looking expensive, but the company నేను మీకు ఆల్రెడీ చెప్పాను, this company is a unique company and ఈ కంపెనీని perfect, I mean appropriate కంపిటేటర్ అనేవారు లేరు. సో ఇట్ ఈజ్ సబబు అంటాను నా ఉద్దేశం ప్రకారం ఈ వాల్యుయేషన్స్, ఇట్ ఈజ్ ఓకే ఫర్ దిస్ కంపెనీ. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ లాంగ్ టర్మ్ వ్యూ, ఎందుకంటే లాంగ్ టర్మ్ వ్యూలో ఉంటే కనుక మీరు ఆ వాల్యుయేషన్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది. ఓకే, రైట్. అండ్ రిటర్న్ రేషియోస్ ఈజ్ అరౌండ్ గ్రేటర్ దాన్ 24 మనం మాట్లాడుకున్నాం విచ్ ఈజ్ గుడ్. అండ్ అదర్ పారామీటర్స్ నేను మీతో ఇక్కడ డిస్కస్ చేస్తాను విచ్ ఈజ్ ప్రమోటర్ హోల్డింగ్. సో ప్రమోటర్ హోల్డింగ్ ఈజ్ అరౌండ్ 70%. ఓకే, 70% కన్సిస్టెంట్గా 70% ఉంది. FIAs అండ్ DIAs కూడా ఉన్నారు. మీరు ఎక్కడ ఒకటి గమనించినట్లయితే చూడండి, DIAs ఇంక్రీజింగ్ దేర్ స్టేక్ 8% నుంచి 13%కి వచ్చారు, FIAs 2.5% నుంచి 3%కి వచ్చారు. అండ్ దే విల్ డూ దిస్, అండ్ మన పబ్లిక్ హోల్డింగ్ దే ఆర్ సెల్లింగ్ దిస్. ఓకే, పబ్లిక్ హోల్డింగ్ 18% నుంచి పబ్లిక్ మన లాంటి పబ్లిక్ 12% వచ్చారు. అండ్ పబ్లిక్ హోల్డింగ్లో కూడా దేర్ ఆర్ సమ్ అదర్, ICICI ప్రుడెన్షియల్ ఉంది, ఆ తర్వాత రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్ జయశ్రీ రమేష్ అనే మేబీ పెద్ద ఇన్వెస్టర్ అయి ఉంటారు విచ్ ఈజ్ అండర్ పబ్లిక్. బట్ ఎనీవే, సో ఇలాంటి కంపెనీస్ని స్లోగా FIAs DIAs స్లోగా అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తారు. సో దట్ ఈస్ వాట్ ఐ అబ్జర్వ్డ్. ఓకే, రైట్. అండ్ సీ దిస్ మార్జిన్స్, నేను మిమ్మల్ని మార్జిన్స్ పైన ఫోకస్ చేయమని చెప్తున్నాను. సో ఈ మనం ఏమనుకున్నాం, ఇలాంటి కంపెనీస్ యాక్చువల్లీ ఏం చెప్పాను నేను మీకు, ఈ కంపెనీస్ మనకి ఓకే కంపెనీస్కి మనకి కాంపిటేటర్ లేరు అనుకున్నాం మనం. సో కాంపిటేటర్ లేనప్పుడు మార్జిన్స్ షుడ్ ఆల్సో బీ ఇంక్రీజింగ్ అండ్ అలాగే కాన్స్టెంట్గా అయినా ఉండాలి. సో సీ దిస్ మార్చ్ 2015లో మనకి 10% నుంచి 14% వరకు మార్జిన్స్ ఇంప్రూవ్ అయినాయి. సో B2B బిజినెస్, ఇది B2C కాదు, B2C బిజినెస్లో ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఇట్స్ మార్జిన్స్ అంటే, సో వాట్ నాకు తెలిసి దెర్ ఈజ్ నో కాంపిటేటర్ అనే చెప్పాలి. ఓకే సార్, కాంపిటీషన్కి మార్జిన్స్కి లింక్ ఏంటి సార్ అని మీరు అడిగితే కనుక, సో కాంపిటీషన్ లేదనుకోండి, మీరు ఎంత ప్రైస్ చెప్తే అంత ప్రైస్ మనం కొనాల్సి వస్తుంది. అలా అని చెప్పి హ్యూజ్ ప్రైసెస్ కనుక వెళ్తే కనుక సో మేబీ దే విల్ ద క్లయింట్ మే లుక్ ఫర్ అదర్ కంపెనీస్ కదా. సో అలా కాకుండా కంపెనీ స్లోగా మార్జిన్స్ని ఇంక్రీజ్ చేసుకుంటుంది. ఓకే, అండ్ లిటరల్లీ దేర్ ఈజ్ నో ఎగ్జాక్ట్ కాంపిటీటర్. ఓకే, అండ్ వాట్ ఎల్స్? సో మనం డిస్కస్ చేయాల్సిన బిజినెస్ మోడల్ క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. గ్రోత్, యస్ గ్రోత్ మనం అనుకున్నట్లు హ్యూజ్ గ్రోత్ ఉండకపోవచ్చు కంపెనీలో, బికాజ్ ఇట్ ఈస్ అగైన్ రిలేటెడ్ టు ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ. ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీస్ స్కేలింగ్ మీద డిపెండ్ అవుతాయి. సో ఇక్కడ మనకి హ్యూజ్ గ్రోత్ మనం చూడకపోవచ్చు గోయింగ్ హెడ్ కూడా. బట్ ఈ గ్రోత్ని దృష్టిలో పెట్టుకొని ఓకే, సో మీరు వెనకంజ వేస్తే ఇట్ ఈజ్ అప్ టు యూ. సో గ్రోత్ని మీరు ఐడెంటిఫై చేస్తున్నారు, గ్రోత్ కోసం మీరు ఉన్నారు. బట్ ఇట్ ఎఫ్ఎంసీజీ ట్రెడిషనల్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్కి కన్నా ఇట్ విల్ గ్రో బిగ్గర్, అది నా ఉద్దేశం. అండ్ మనం ఇందాక ప్రజెంటేషన్లో కూడా అది మనం చూసాం. రైట్, ఆఫ్టర్ దట్ వాల్యుయేషన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం, ఫైనాన్షియల్ రేషియోస్ ఓకే వాటి గురించి డిస్కస్ చేసాం. టెక్నికల్ అనాలిసిస్ కింద వస్తాం. రైట్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. మార్నింగ్ నేను 12 o'clockకి ఐ హ్యాడ్ మెసేజ్డ్ యూ ఐడిఎఫ్సి లుకింగ్ గుడ్ ఫర్ మీ. ఓకే, ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఇవాళ ఎండ్ ఆఫ్ ద డే 2 o'clockకి 3 o'clockకి చూసినట్లయితే కనుక మనకి ఐడిఎఫ్సి 15% మూవ్ అయింది. ఇంతకుముందు మార్నింగ్లో ఆ మూవ్ లేదు యాక్చువల్లీ. మార్నింగ్లో లెస్ దాన్ 1% మూవ్ మాత్రమే ఉంది. సడన్గా మూమెంట్ వచ్చింది. ఓకే, సో లైక్ దీస్ థింగ్స్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇఫ్ ఐ థింక్ ఇట్ మే బీ యూస్ఫుల్ ఫర్ యూ. ఓకే, అండ్ ఫ్రెండ్స్ దేర్ ఆర్ సో మెనీ ఈమెయిల్స్ నాకు వస్తున్నాయి రిగార్డింగ్ పోర్ట్ఫోలియో సర్వీసెస్, లేకపోతే సార్ మాకు ఇంట్రాడే కాల్స్ కావాలి, అవి కావాలి. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఫ్రెండ్స్. ఓకే, నేను పోర్ట్ఫోలియో సర్వీసెస్ ఇంతకుముందు నేను చేసేవాడిని, బట్ ఐ హ్యాడ్ స్టాప్డ్ ఇట్. ఓకే, సో డ్యూ టు టైమ్ కన్స్ట్రెంట్స్, సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ సమ్ అదర్ థింగ్స్, అందుకని చెప్పి దీని మీద నేను కాన్సన్ట్రేట్ చేయట్లేదు. అండ్ ఇఫ్ అట్ ఆల్ ఐ టేక్, మేబీ నియర్ టర్మ్లో నేను పోర్ట్ఫోలియో సర్వీసెస్ చేయకపోవచ్చు. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, నేను మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ఐ డోంట్ గివ్ ఎనీ కాల్, ఆ కాల్ ఈ కాల్ డబ్బులు తీసుకొని, లేకపోతే నాకు ఇక్కడ అనిపిస్తే నేను వర్క్ చేసేటప్పుడు నాకు ఏదైనా స్టాక్ కనిపిస్తే సమ్ టైమ్ ఐ పుట్ హియర్, లేకపోతే లేదు, సమ్ టైమ్ ఓన్లీ ఐ షేర్ విత్ మై స్టూడెంట్స్, సమ్ టైమ్ మై స్టూడెంట్స్ యాక్చువల్లీ షేర్ విత్ మీ. ఓకే, సో ఎవరికి కూడా డబ్బులు తీసుకొని లేకపోతే ఫీ తీసుకొని ఐఎమ్ నాట్ డూయింగ్ దీస్ థింగ్స్. ఓకే, సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ మెయిల్స్ వస్తున్నాయి, సార్ మీరు అంత యాక్యురేట్గా చెప్తున్నారు, ఇంత యాక్యురేట్గా చెప్తున్నారు, సో వై డోంట్ యూ స్టార్ట్ అవి ఇవి అని చెప్పి ఐ డోంట్ డూ ఇట్. ఓకే, నా దృష్టిలో సో ఇట్ ఈస్ నాట్ గుడ్. ఓకే, సో ఏదైనా నాకు తెలిసింది ఐ వాంట్ టు షేర్ ఇట్. ఓకే, సో అందరికీ అది షేర్ చేయలేను కాబట్టి, సో వెన్ ఐ కండక్ట్ వర్క్షాపో లేకపోతే టెక్నికల్ అనాలిసిస్ స్టూడెంట్స్కో, మీరు చూడండి టెక్నికల్ అనాలిసిస్ స్టూడెంట్స్ లాస్ట్ టైం బ్యాచ్ ఓపెన్ చేసినప్పుడు ఐ ఓపెన్డ్ ఇట్ ఆన్ థర్స్డే, గ్రూప్లో నేను థర్స్డే పోస్ట్ చేశాను, మండే కల్లా ఫినిష్. ఓకే, మండే ఈవినింగ్ కల్లా ఐ క్లోజ్ ద అడ్మిషన్స్. ఓకే, అంతే. సో ఇక్కడెక్కడ ప్రోపగాండా కానివ్వండి, లేకపోతే ఇది ఏం లేదు. ఓకే, మేబీ వర్క్షాప్లో ఐ విల్ టీచ్ హౌ టు యూజ్ టెక్నికల్ అనాలిసిస్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. ఓకే, సో దట్ వాళ్ళు ఏంటంటే లైక్ కంపెనీస్ డిహెచ్ఎఫ్ఎల్లో, లేకపోతే ఎస్ బ్యాంకో, లేకపోతే ఇండియా బుల్సో, లేకపోతే ఇంకేమేమి కంపెనీస్ ఉన్నాయి, ఐడియానో, ఇంకా వాట్ ఆర్ ద అదర్ కంపెనీస్, పీసీ జ్యువెలర్సో, ఓకే జైన్ ఇరిగేషను, ఇలాంటి కంపెనీస్లో మనీ పోగొట్టుకుంటూ ఉంటారు కదా, సో అవి వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు అని చెప్పి ఐ టేక్ దట్ ఫర్ 2 days. ఓకే, అండ్ ఎవ్రీ వర్క్షాప్ పార్టిసిపెంట్ ఈజ్ సూపర్ హ్యాపీ ఆఫ్టర్ లెర్నింగ్ దిస్ అనాలిసిస్. రైట్, అండ్ దే హ్యాడ్ ఐడెంటిఫైడ్ ఈ మార్కెట్లో స్మాల్ క్యాప్స్లో ఈ ఏమంటావు ఈ ఆల్మోస్ట్ 20-30% కూడా మూవ్స్ వచ్చినాయి. రైట్, సో ఈ మోర్ దెన్ దట్ వచ్చినాయి, బట్ టు బీ ప్రిసైజ్ 20-30% అనుకుందాం. సో 20-30% మూవ్స్లో వాళ్ళు కూడా ఏమంటారు పార్టిసిపేట్ చేయగలిగారు, ఐడెంటిఫై చేయగలిగారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దెమ్. ఓకే, సో ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్లో నేను గ్యాలక్సీ సర్ఫాక్టెంట్స్ అని మీకు టైప్ చేస్తాను. గ్యాలక్సీ ఐ హ్యాడ్ షేర్డ్ ఏ చార్ట్, అది అందరికీ షేర్ చేశాను. సీ దిస్ చార్ట్, సో దిస్ ఈజ్ ద చార్ట్. చార్ట్ ఎప్పుడు షేర్ చేసాం మనం? జూలై 2nd. సో జూలై, ఆగస్ట్, మేబీ సెప్టెంబర్, 2 months. రైట్, 2 months క్రితం ఇక్కడ చూడొచ్చు జూలై 6 నేను సాలిడ్ బ్రేక్అవుట్, విచ్ ఈజ్ స్టాక్ అప్పుడు 1550 దగ్గర మనకి $1,550 ట్రేడ్ అవుతుంది. సో లెటస్ సి ఇవాళ మనకి ఎంత మూమెంట్, 1550 నుంచి ఇవాళ ఎంత మూమెంట్ ఈ స్టాక్ ఇచ్చిందో చూద్దాం. ఓకే, యాక్చువల్లీ దట్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐ పర్సనల్లీ పిరమిడింగ్ ఆల్సో. ఓకే, మోర్ క్వాంటిటీ యాడ్ చేయడం జరిగింది. సో 1900 నాట్ బ్యాడ్ కదా, 1550 నుంచి 1900 అంటే, సో ఇట్ హ్యాస్ బీన్ ఎ వెరీ గుడ్ జర్నీ. ఓకే అండ్ మోర్ నేను ఇప్పుడు అప్డేట్ చేస్తాను మీతో ఎక్కడి వరకు ఒకవేళ వెళ్ళొచ్చు. దిస్ ఇస్ ద రీజియన్ నాకు తెలిసి, ఎస్ దిస్ ఇస్ ద ప్లేస్, ఇది 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 ఈ ప్లేస్లో నేను ఐడెంటిఫై. ఓకే ఇక్కడ డేట్ ఎస్ జూలై 2. ఓకే సో దిస్ ఈస్ ద ప్లేస్. సో ఇక్కడ నుంచి స్టాక్ ప్రైస్ రేంజ్ అండ్ డేట్ అండ్ ప్రైస్ రేంజ్ చూద్దాం. ఓకే 1550 కదా. ఓకే ఇక్కడ నుంచి ఇవాళ మనకి ఎన్ని రోజులు గడిచింది, 2 months. ఓకే 77 days ఉంటుంది, 60 ట్రేడింగ్ డేస్. ఓకే అరౌండ్ 2.5 monthsలో 23% ఆల్ టైమ్ హై చూసినట్లయితే 30% ఇచ్చింది. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ 25% అనుకుందాం. ఓకే సో ఇట్ హ్యాస్ గివెన్ 25% రిటర్న్ ఇన్ 2 months. ఓకే నాట్ బ్యాడ్ కదా, రైట్ గుడ్. సో ఇప్పుడు టెక్నికల్గా దీన్ని నేను అనాలిసిస్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను ఈ చార్ట్, బట్ పాయింట్ అండ్ ఫిగర్లో ఆల్రెడీ నేను చూశాను. బట్ ఎనీవే ఐ విల్ చెక్ ద అనాలిసిస్ ఫస్ట్. ఐ విల్ ప్రిఫర్ ఎవ్రీ టైమ్ ఐ విల్ ప్రిఫర్ దిస్ candlestick. Okay, there are no indicators, complex indicators undavu, simple analysis. And nenu meeku em cheppanu, simple analysis is always work. Okay, simple analysis maatrame work avutundi. So this is a good breakout. Aa tarvata retest ayindi. Okay, stock na uddesham prakaram ikkada nunchi higher levels veltaniki chances undi. Okay, nenu enta levels anedi manam 2050 ఓకే 2050 అబోవ్ అయితే వెళ్తుంది. 2050 అబోవ్ వెళ్తే సో వాట్ ఎవర్ ద లెవెల్స్ నేను ఇక్కడ మీకు చెప్తున్నాను ఆ లెవెల్స్ మనకి వర్క్ అవుతాయి. 20 ఓకే ఓకే 2050 ఓకే సారీ ఇది హైయెస్ట్ పాయింట్ ఎంత 2030. ఓకే 2030 అబోవ్ ఈ స్టాక్ మనకి దగ్గర మీ షో యూ చూపిస్తాను హౌ ఐ క్యాలిక్యులేటెడ్ దిస్. ఓకే సో ఈ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్. ఓకే దగ్గర 2200. ఓకే సారీ ఓకే రైట్ ఓకే దగ్గర 2300 లెవెల్స్ని మనకి రీచ్ అవడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే బట్ బిఫోర్ దట్ స్టాక్ కొద్దిగా కన్సాలిడేట్ అవ్వచ్చు, మేబీ కెన్ కన్సాలిడేట్ హియర్. స్టాక్ ఎప్పుడండి లిస్టెడ్, ఎస్ 2018లో ఇట్ హ్యాస్ బీన్ లిస్టెడ్. ఓకే గుడ్. సో ఇక్కడ నుంచి అబౌవ్ 2040 మనకి 2300 లెవెల్స్ని కూడా చూడొచ్చు. బట్ ఇప్పుడు ఉన్న లెవెల్స్లో రిస్క్ రివార్డ్ అంత ఫేవరబుల్గా లేదు. దిస్ ఏరియా ఎనీ మార్కెట్లో ఆ న్యూస్ ఈ న్యూస్ లాట్ ఆఫ్ న్యూస్ వస్తూ ఉంటుంది కదా, దిస్ ఏరియా ఈజ్ గుడ్ ఒకవేళ గో లాంగ్ అవ్వాలనుకుంటే ఆర్ ఎల్స్ పిరమిడింగ్కి కూడా. ఓకే అండ్ యాక్చువల్లీ బ్రేక్అవుట్ ఇంతకుముందు నేను మీకు చూపించిన బ్రేక్అవుట్ ఈజ్ దిస్ వన్. ఓకే 1500 లెవెల్స్ యాక్చువల్ బ్రేక్అవుట్ ఈజ్ దిస్ వన్. ఓకే right. okay so 2300 levels naku which I am seeing on the candlesticks. okay point and figure chuddam. so point and figure is showing the same thing. so this is your consolidation. okay this is your breakout and this is your follow through. okay this is called as anchor column. anchor column follow through is good area to long. and what is the target? 2300 is your first target. aa tarvata 2800 కూడా రీచ్ అవ్వచ్చు. ఓకే బట్ 2300 ఈజ్ వేర్ ఐ లుక్ బుకింగ్ ప్రాఫిట్స్. ఓకే లెట్స్ సీ 2300 ఫస్ట్, ఆ తర్వాత అప్పుడు డిసైడ్ చేసుకోవచ్చు 2300 తర్వాత ఏం జరుగుతుందని. రైట్ ఫ్రెండ్స్, సో ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో నుంచి వచ్చింది అంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి. ఓకే సో అంతకుమించి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏం లేదు. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వన్స్ వీ గెట్ 10,000 సబ్స్క్రైబర్స్ మనకి రీచ్ అయిన తర్వాత I will start different things. ఇప్పటి వరకు మీరు అంటే చాలా వీడియోస్ మీరు నేను చేశాను, బట్ లిటిల్ బిట్ డిఫరెంట్తో నేను మంచి ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు బెటర్ వేలో వచ్చేటట్టుగా నేను ట్రై చేస్తాను. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఓకే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో అన్ని వీడియోస్ లాగా ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.